నీ పన్ను చూసుకోమంటే మనిషి కదా ఆ వెళ్ళి వదలకపోతే నిజంగానే మనిషి కాదు రాక్షసును అవుతా కథ హీరో గారు వచ్చారు చూస్తారట ఎవరయ్యా నువ్వు పెళ్లి పందిట్లోకి వచ్చి అలరి చేస్తున్నావు ఇదేమన్నా సిటీ బస్సా కొంచెం ఆగు అంటే ఆగడానికి వెళ్ళు అంటే వెళ్ళడానికి ఇది పెళ్లి ఇది ఇష్టం లేని పెళ్లి అందుకే ఆపమంటున్నాను ఇష్టం లేని పెళ్ళి ఎవరికి నీక నాకు ఇష్టమే దానికి మతిపోయింది బాబు లేకపోతే అతంతా పెళ్లి అంటే అప్పు చేశాంగా అది తీర్చడానికి మన దగ్గర ఆస్తులేవే లేవు అందుకనే నన్ను నేను శాశ్వతంగా అమ్ముకుంటున్నాను కానీ అప్పు చేసింది నేనే ఎవరికోసం నీకోసమా నీ కుటుంబం కోసమా చాలీ చాలని బట్టలతో అర్ధాకులతో మీరు పస్తులుంటూ నా కోసం నా చదువు కోసం అప్పు చేశాను నేనెలాగో అందుకు నోచుకోలేదు కనీసం నువ్వైన పై చదువు పై చదువులు చదివి కలెక్టర్ని పెళ్లి చేసుకుని పెంచి పోషించిన మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలి నేను మాత్రం సుఖపడాలి అదొక సుఖం నువ్వు నా చెల్లెలివి కాదమ్మా నా కూతురు లాంటి దానివి నువ్వైనా ఆనందంగా ఉంటే కన్న వాళ్ళు కన్నీళ్లు తాగి బతుకుతుంటే నేను మాత్రం పండుగ చేసుకోవాలి అంతేగాక నేను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నా కోసం ఈ కుటుంబం కోసం అష్ట కష్టాలు పడ్డావు ఏనాడైనా కడుపు నిండా అయితే తిని ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోయావా నువ్వు మా కోసం ఇలా కాలిపోతుంటే నేను మాత్రం నీ చిత్తమంతలో చలి కాచుకోవాలి నువ్వు చిన్నపిల్లవమ్మా నీకేం తెలియదు నేను చిన్నపిల్లని నాకేమీ తెలియదు అసలు తెలియనిస్తేగా ఇన్ని బాధల్లో ఉన్నావని గాని నా చదువు కోసం ఇంత అప్పు చేస్తున్నావని గాని ఆఖరికి ఆఖరికి నాన్నకి మతి స్థిమితం లేదని గాని ఒక ఉత్తమకు రాసావా ఏమంటే నేను చిన్నదాన్ని నాకేమి తెలియదు నీకు ఆ విషయాలు రాస్తే మనసు కష్టపెట్టుకొని చదువు ఎక్కడ పాడు చేసుకుంటావో అని భయపడ్డానే కానీ నువ్వు నాకు పరాయిదానివా తల్లి ఇప్పటి వరకు పరాయిదాని కాను కానీ ఈ మూడు ముళ్లతో శాశ్వతంగా పరాయిదాని అయిపోతానుగా కానివ్వను నాకంటే నా ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనివ్వను అక్క ఇంకా ఎంతకాలం నా కోసం తాపత్రయపడతావు అప్పు తీర్చాల్సిన బాధ్యత నాకు ఉంది అందుకు నాకు తోచిన మార్గం నేను ఎన్నుకున్నా ఇకనైనా నా గురించి మర్చిపో ఎలా మర్చిపోగలనమ్మా కన్ను తెరిచిన కన్ను మూసిన నువ్వే కేవలం 10,000 రూపాయల కోసం 1,000 జీవితాన్ని మోడి చేసుకోకే ఇదిగో ఈ ఆడలతో పెట్టుకుంటే ఆ నీళ్ళైనా ఇలా మాట్లాడుతూనే ఉంటారు నువ్వు కాని గణాధం సరస్వతి ఆగండి మీకు ఎంత డబ్బు కావాలంటే అది ఇస్తాను ఈ అమ్మాయిని మాత్రం వదిలేయండి గుమస్తా గారు సార్ డబ్బు ఉత్తి డబ్బు అయితే అలాగే తీసుకున్నావు బాబు నాకు చదువు సంధ్య చక్కదనం ఉన్న పెళ్ళం కావాలి కదా గౌరాజు గారు ఇది మీకు న్యాయం కాదు అంతగా కావాలంటే నా తల తాకండి ముగ్గురు తెచ్చిందని చేసుకోమంటావా గౌరాజు ఏదో ఆవేశం అనేసాను పైగా అన్నది ఉన్నమాటే కదా నువ్వు కానివయ్యా అలాగే వాయించడం భయం ఆపండి నీ చెప్పినట్టు వినకపోయారో అందరినీ వాయించి పారేస్తాను ఇక్కడ రైకు దొడుకుని కూర్చోలేదు ఎవడో చూస్తారట్రా కొండ నుంచి దొరికించి నేను పెద్ద మగవాళ్ళకి వచ్చి ఇక్కడ అల్లరి చేస్తావు కదూ ఎల్రా నువ్వు వెళ్ళాక దీన్ని జన్మలో ఎవడు పెళ్లి చేసుకోకుండా చేస్తాను ఈ గవర్రా శపథం అంటే మంగమ్మ శపథమే తెలుసా Oh.
ఆలస్యం చేస్తే అమృతం విషం అవుతుందని తొందరపడ. నేనెవరో ఏమిటో తెలియకుండా మీరు. నువ్వెవరో నాకు తెలియకపోవచ్చు, కానీ నువ్వేమిటో నేను ఇప్పుడే తెలుసుకున్నాను. అందానికి మించిన ఆత్మగౌరవం నీకుంది, అందుకే నేను కరిగిపోయాను. రాయి కింద పడేస్తే మెట్టవుతుంది, అదే గుళ్ళో పెడితే దేవతవుతుంది. నా గుండెల్లో నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన వరానివి. చూడండి, ఇది నేను ఆవేశంలో చేసిన పని కాదు. ఆలోచించకుండా అడిగేయడం నా వృత్తి కాదు, ప్రవృత్తి అసలే కాదు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియటం లేదు. మీరు నన్ను తీసుకెళ్ళిపోతారు, కానీ వేళ పరిస్థితి. మా గురించి నువ్వేమో ఆలోచించుకమ్మా. అదృష్టం వరించి దేవుళ్ళ అంటే భర్త లభించాడు, ఇక మేమేవైపోయినా పర్వాలేదు. ఏమీ అవ్వక్కర్లేదు, మీరు మాతో రండి. బాబు, అభిమానానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఇప్పటికే జీవితాంతో రుణపడ్డాం, ఇంకా మా పోషణ భారం కూడా. పైగా మేము దీనిలాగా పట్టణాలవి చూసిన వాళ్ళం కాదు. అయినా మాకెక్కడెవరున్నారు కనుక. ఎవరున్నారేమిటి? మీ చెల్లెలుంది, నేను నాను, మా వాళ్ళంతా ఉన్నారు. గారు, మీరింకా ఇక్కడే ఉంటే వాడు దెబ్బతిన్న పాములాగా మీ వెంట పడచ్చు. దయచేసి నా మాట వినండి, మీరంతా నాతో రండి. దొంగ గాడిది కొడుక. అమ్మా, నాకేం తెలియదమ్మా. చేస్తాను అమ్మా, ఇందులో ఆయన తప్పేం లేదమ్మా, నేనే ఇష్టపడి చేసుకున్నాను. పసివాడివి, నీకేం తెలుసురా తాడేదో పామేదోనని. తాడుని పాముని విడమర్చి పట్టుకోవడమే నా వృత్తమ్మా. కోర్టు వేరు, కాపురం వేరు. కర్మం చాలకపోతే తాడే పామే కరుస్తుందిరా. దక్కా ముక్కీలు తిన్న మాలాంటి వాళ్ళకి అంతూ తెలియలేదు. అంతా దొంగ విధవలు, నీ ఆస్తి కోసం ఆశపడి నిన్ను వల్ల వేసుకున్నారు. అమ్మా, అమ్మను కాబట్టే నా కడుపు కుతుకుతా ఉడికిపోతోంది. ఇది దొంగ సంబంధం, దొంగ పెళ్లి. చూడు, ఏ పాతికో పరకో ఇచ్చి అవతలకు తగలై. పాతికో పరకో తీసుకుని అవతలకు పోవడానికి అమ్మాయి నువ్వు పెట్టుకున్న గుమస్తా ఏం కాదు, నా భార్య. భార్య మెళ్ళో పసుపు కొమ్ము కట్టి తూతూ మంత్రం తగినంత మాత్రాన అది పెళ్ళైపోదురా. అమ్మా, మంత్రాల సంగతేమో నాకు తెలీదు, పంచభూతాల సాక్షిగా అమ్మాయిని చేసుకున్నాను. పంచభూతాల సాక్షిగా చేసుకున్నావు, అందుకే దయ్యాల దాపరించాను నా కుప్ప మీదకి. అమ్మా లేదు, బొమ్మ లేదు, నువ్వుకో. ఆడపిల్లల్ని కాని వీధిని పడేసి మొగుళ్ళని వెతుక్కోండే అని తోలేశారు. అంత మాట అనకండి. అంటానే, అంత మాట అనే తీర్చాను. లేకపోతే అకస్మాత్తుగా దీని అందం చూసి ప్రేమ చేసి పెళ్ళాడా? మీరంతా కలిసి వాడికి ఏదో మందు పెట్టారు. ఏమండి, ఊరుకోపోతే ఒడి పెట్టుకుంటున్నా? ఇలాంటి బజార్ పీనుగల్ని కోడలుగా తెచ్చుకొని నా నెత్తి మీద పెట్టుకోవాల్సిన కర్మ నాకే పట్టలేదు. ఈ పెళ్లి చెల్లదు కాక చెల్లదు. నువ్వు అన్నట్టు ఈ అమ్మాయి మాయ చేసి మందు పెట్టడం చేసుకోలేదు, నేనే ఏరుకొని మరీ చేసుకున్నాను. నా మీద ఆ పాట నమ్మకం లేదా నీకు? నీ మీద నమ్మకం లేక కాదురా, అతను ఎలగా జనం. లక్ష్మి, పచ్చని మధుపరకాలతో ఇంట్లో అడుగు పెట్టిన అమ్మాయి కన్నీరు చిందితే సిరి హరించిపోతుందే. అయ్యో నా కర్మకాలా, నా తలనాతి ఇలా తగలడిందే. ఒరే నాయన, నీ మంచి కోసమే చెప్తున్నాను రా, ఇది ఒక్కటి లోపలికి వస్తే ఈ ముఠా అంతా ఇక్కడ చేరి మన ఇల్లును గుల్ల చేసేస్తారా? దొంగలు రా, దొంగలు. మా వాళ్ళేం దొంగలు కాదు, కాకపోతే నీ వెనకాల ఎందుకు తెచ్చారు వాళ్ళని? నేనే రమ్మన్నాను. ఓ నాయన, నేను చెప్పానుగా నీకేదో మొత్తం మందు చల్లారని. నువ్వు మాట మర్చుకున్నావు, వాళ్ళు నిజంగానే వచ్చేసారు, ఇంకా మన ఇంటి మీద పడి మేసేస్తారు. మేము ఆ ఉద్దేశంతో రాలేదమ్మా. మీకు ఆ ఉద్దేశమే లేకపోతే, మా డబ్బు మీద మీకు ఆశ లేకపోతే నేను బతికుండగా మీ ఇంటి మీద కాకి నా ఇంటి మీద వాళ్ళకూడదు. ఆవిడ చెప్పింది సబబు. అమ్మా, నా చెల్లెలు కాదు, నేను చెప్తున్నా మా పిల్లల మీద, నా చెల్లెలి పచ్చని సంసారం మీద. ఇదిగో ఈ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక నుంచి ఇది మా ఇంటి పిల్ల కాదు, మీ ఇంటి కోడలు. అక్క, బాధపడకే పిచ్చిదానా, నేను నిన్ను వెళ్ళమన్నానే కానీ నువ్వు నన్ను వెళ్ళమన్నాడుగా. మా గురించి నువ్వేం బాధపడకు, నువ్వెప్పుడూ నా గుండెల్లోనే ఆడుకుంటావు. ఈ ఏళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండు. నాకెంతమంది పిల్లలున్నా, నువ్వే నా పెద్ద పిల్లవే. నీ కన్ను చెమరిస్తే
నా గుండె చెరువైపోతుంది. నువ్వు ఎప్పుడు కంటి తడి పెట్టకు, మా గురించి ఆలోచించకు. నేనేదో పని చేసుకుంటూ నాన్నకు వైద్యం చేయిస్తాను, బాగైపోతుంది. పిల్లల్ని ఏదైనా స్కూల్లో చేర్పిస్తాను. మేము ఈ ఊరికి కొత్త, ఏమైపోతామోనని నువ్వే మంట పెట్టుకోకు. ఏమ్మా, మన ఇంటికి మంచి పేరు తేవాలి. ఏమిటి వ్యథ వేశాలు? ఇక్కడ దిత్తి తీసారా? ఏ ఊరికి పోలేదు. Ha ha ha!